ఆ విషయంలో ఒక సిఐ అబ్సెండ్ సిఐ కూడా అబ్సెండ్ అంటే ఒత్తిడి తట్టుకోలేక అంటే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చెప్పు జతలో పెట్టుకుంది. ఇలా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ వేయాలని లోకల్ ఎమ్మెల్యే రికమెండేషన్ లేనిది, ఎక్కడ కూడా పోస్టింగ్ లేదు. ఇలా గతంలో ప్రభుత్వాలు ఏనాడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇండిపెండెంట్ వాళ్ళ వెసులుబాటు ఉంటుండే. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ కంట్రోల్ కేవలం ఆ ప్రభుత్వం చేతిలో ఉంది, ఆ నలుగురు చేతిలో ఉంది. ఖచ్చితంగా ఒక మండలంలో పోస్టింగ్ రావాలంటే ఆ ఎమ్మెల్యే కన్సెంట్ మస్ట్. ఎమ్మెల్యే కన్సెంట్ లేదంటే పోలీసులకు అసలు పోస్టింగే లేదు. అట్లాంటిది దరిద్రమైన వ్యవస్థ ఈ గవర్నమెంట్లో ఉంది. ఇలా నిజంగా పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ర్యాంకు, ఒక సిఐ స్థాయి ర్యాంకు, నడి రోడ్డు మీద వాళ్ళు స్వయంగా భర్తనే రాసలు బయటపెట్టిండు. అంటే అంత నీచాన్ని దిగజారింది. అవినీతికి అసలు లెక్క లేకుండా పోయింది. కూకట్పల్లి ఆ మధ్యలో సంజీవ రాణ పర్సనల్ విషయం కదా, కూకట్పల్లిలో పర్సనల్ విషయం ఎట్లయిందండి, ఒక ఇద్దరు మ్యారీడ్ వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుని బయటకు వచ్చినా కదా పర్సనల్ విషయం లేదు, పబ్లిక్ ఇష్యూ అయితే కదా. కూడా సిద్ధపడ్డారు వాళ్ళు, డైవర్స్ ఇచ్చినాక నువ్వు కలిసి ఉంటే అది పర్సనల్ విషయం అయితే. డైవర్స్ కాలేదు కదా, ఇంకా ఒక అంత ఉన్నతమైన పోలీస్ ర్యాంకులో ఉండి ఇద్దరు బాధ్యత గల పోస్టింగ్స్లో ఉండి ఇద్దరికి ఇతనికి భార్య ఉంది ఆమె భర్త ఉండి వాళ్ళిద్దరు అది పర్సనల్ ఎట్లా అవుతుంది, అది పబ్లిక్ అయితే ఖచ్చితంగా. వాళ్ళిద్దరికి అవినీతి కూడా వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళ భర్తనే కదా బయట పెట్టింది, ప్రజలు పెట్టలేదు కదా అది. వాళ్ళు స్వయంగా భర్త పెట్టిండి, ఎవిడెన్స్తో బయట పెట్టిండి, అది పబ్లిక్ ఇష్యూ ఎందుకే కాదు, ఖచ్చితంగా పబ్లిక్ ఇష్యూ అవుతుంది అది. అవినీతి కూడా లెక్కలేనంత అవినీతి, ఇలా ఇలా అధికారులు కావచ్చు రాజకీయ అవినీతి కానీ విపరీతమైన పెరిగింది. ఇలా ఎక్కడ ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. ఇవాళ నిన్న హెచ్ఎండిఏలే పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి 500 కోట్ల ఆస్తులు, అంతకుముందు ఒక పోలీస్ ఆఫీసర్ కూకట్పల్లి ఏసీపీ చేసినటువంటి ముఖ్యమంత్రి బంధువు కోట్ల ఆస్తులు పలు ఏసీబీ బయటపడ్డాయి. ఇలా ఎక్కడ చూసినా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అవినీతి తగ్గుతుంది అనుకుంటే అవినీతి ఇంకా 100ల రెట్లు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి లేనిది, ఏ ఆఫీసు పోయినా ఇలా డబ్బు లేనిది, ఏ ఫైల్ కదులుతలేదు, అంత నీచ స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. అవినీతి రహిత పాలన సాగించాలంటే ఏం చేయాలంటారు మీరు? బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా నిజంగా సెక్రటరీ పోకుండా ప్రగతి భవన్కి పరిమితమై, అది ప్రగతి భవన్ కాదు పైరవీల భవన్, అది పైరవీల భవన్ పరిమితమై ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తే అవినీతి ఖచ్చితంగా ఇంతకంటే ఇంకా పెరుగుతుంది. అవినీతి తగ్గాలంటే ఒక పారదర్శకమైన పాలన ఉండాలి. ముఖ్యమంత్రి గారు రోజులు ఇస్తే సెక్రటరీ ఉండాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకుంటే ఇలా కంట్రోల్ ఉంటుంది వ్యవస్థ మీద. ఆయనకు అసలు ఏ రోజు కూడా సెక్రటరీ పోయిన పాపన లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా సెక్రటరీలు ఉండు. ఈ ముఖ్యమంత్రి కనీసం 10 సార్లు కూడా ఇంతవరకు సెక్రటరీ పోలే. పైరవి భవన్ ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రి గారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ సాధ్యమైంది అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? తెలంగాణ ఉద్యమం లేచిందే విద్యార్థులకి. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కావచ్చు, 2001 నుంచి 2014 జరిగిన మల్లిదశ ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర మర్చిపోలేనిది. కేవలం విద్యార్థుల త్యాగాల వల్ల, విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. విద్యార్థుల బలిదానాల వల్ల బలిదానాలను గుర్తించే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇలా 1250 మంది విద్యార్థులు మల్లిదశ ఉద్యమంలో చచ్చిపోయారు, 369 మంది విద్యార్థులు తొలిదశ ఉద్యమంలో చచ్చిపోయారు. ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో రాజకీయంగా వాళ్ళని నేను అనేకసార్లు ప్రసంగం ద్వారా రెచ్చగొట్టి విద్యార్థుల బలిదానులతో ఆయన రాజకీయంగా వాడుకుని తప్ప ఏనాడు కూడా ఏ ఒక్క విద్యార్థి కుటుంబాన్ని ఆయన అందుకోలేడు, ఏ ఒక్క కుటుంబానికి కూడా ఆయన సాయం చేయలేడు. ఇలా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా కూడా విద్యార్థి కుటుంబాలను మొత్తం పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కనీసం ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేడు, ఏ ఒక్క కుటుంబానికి ఆయన సాయం చేసిన పాపన పోలేదు. ఉద్యమ సమయంలో ఏం చెప్పిండు, 10 లక్షలు ఎక్స్కేసి ఇస్తానాడు, 5 ఎకరాల భూమి ఇస్తానాడు, రాజకీయంగా వాళ్ళ భాగస్వామ్యం కల్పిస్తున్నాడు, పరిపాలన వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తున్నాడు, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాడు, వాళ్ళ సూచనలు తీసుకుంటున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం పరిపాలన భాగస్వామ్యం లేదు. ఇలా విద్యార్థులు కేవలం అప్పుడు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలను అట్రాక్ట్ అయ్యి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రో, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుండ్రో, కనీసం ఆత్మ బలిదానాల సూచికగా ఇలా హుస్సేన్ సాగలరా, ఇలా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా తెలంగాణ అమరవీరులకు కూడా అట్లాంటి స్తూప్ మీద కనీసం వెలుస్తుందో, కనీసం ఆ విద్యార్థుల త్యాగం ఆ విధంగా భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఉంటుందనుకుంటే దాన్ని కూడా నోచుకోకుండా అయిపోయింది తెలంగాణ సమాజం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.